నమస్కారం, ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సహకార సంఘాల్లో ఎన్నికల సందడి. గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ. ఈ నెల 15న పోలింగ్ పూర్తయిన ఏర్పాట్లు. కళ్యాణలక్ష్మి కోసం ఎవ్వరికీ ఒక్క రూపాయి ఇవ్వద్దు, చేటివాటం ప్రదర్శిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్న ఎమ్మెల్యే. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన జోగు రామన్న. ఇంజక్షన్తో అస్వస్థతకు గురైన చిన్నారులు, రిమ్స్ పిల్లల వార్డులో ఘటన. ప్రమాదమేమీ లేదన్న డైరెక్టర్ నమూనాలను ల్యాబ్కు పంపినట్లు వెల్లడి. సహకార సంఘాల్లో ఎన్నికల సందడి మొదలైంది. జిల్లాలోని 360 ప్రాదేశిక నియోజకవర్గాలకు ఈ నెల 15న ఎన్నికలు జరగనుండగా దీనికి సంబంధించి ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లు పూర్తయ్యాయి. గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, సిబ్బంది నియామకాన్ని అధికారులు పూర్తి చేశారు. సహకార సందడి మొదలైంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఈ నెల 3న జారీ చేశారు. అధికారులు చేపట్టిన నియోజకవర్గాల రిజర్వేషన్ల కేటాయింపు పూర్తయింది. జిల్లాలో మొత్తం 28 సంఘాల పరిధిలో 37,287 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ లెక్కన ఒక్కో సంఘానికి 13 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ నెల 15న జిల్లా మొత్తంలో 360 ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. రిజర్వేషన్ల ప్రకారం 58 మంది మహిళలు సంఘాలు డైరెక్టర్లు అయ్యే అవకాశం ఏర్పడింది. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు 53 గుర్తులు కేటాయించనున్నారు. జిల్లాలో సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లు ఖరారు కావడంతో జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ను జారీ చేశారు. వార్డుల వారీగా నిర్దేశించిన రిజర్వేషన్లను కేటాయించారు. కాగా సహకార సంఘాల్లోని 13 నియోజకవర్గాల్లో 2 మహిళలకు కేటాయించారు. ఏ వార్డులు వేటికి రిజర్వు అయ్యాయి, నామపత్రాలు తీసుకునే తేదీ, ఉపసంవరణ, ఎన్నికల తేదీ, సమయం, లెక్కింపు, ఫలితాల వెల్లడి వంటి పూర్తి వివరాలతో పిఎస్సిఎస్ కేంద్రాలు నోటీసులను అతికించారు. 28 పోలింగ్ కేంద్రాలు 33 మంది ఎన్నికల అధికారులను నియమించగా వార్డుల వారీగా పోలింగ్ జరిపించేందుకు 1200 మంది పోలింగ్ సిబ్బందిని తీసుకున్నారు. కాగా ఒక్కో డైరెక్టర్ ఎన్నికకు ఒక్కో పోలింగ్ బూత్ను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రాల్లో 3 సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా సిబ్బందికి ఇప్పటికే శిక్షణను పూర్తి చేశారు. ఈ నెల 6 నుంచి 8 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా 9 నామినేషన్లను పరిశీలిస్తారు. 10 నామినేషన్ల ఉపసంవరణ ముగిసిన తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించి గుర్తులు కేటాయించనున్నారు. పేదలకు అండగా ఉంటూ వారి సంక్షేమంతో పాటు ఆర్థిక పురోభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేయూతను అందిస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. బుధవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే కళ్యాణలక్ష్మి పథకంపై అవగాహన కల్పించడంతో పాటు పలువురు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కావద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకం అమలు చేస్తుందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్ రూరల్ మావల మండలాల పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 43 మంది లబ్ధిదారులకు వీటిని అందజేశారు. పేద ప్రజలకు ఆర్థిక తోడ్పాటును అందించేలా సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్ రాజన్న, ఆదిలాబాద్ మండల ఎంపీపీ ఈశ్వరి, వైస్ ఎంపీపీ రమేష్, తహసీల్దారులు వనజ, మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా
సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. కొన్ని సాంకేతిక లోపాల కారణంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆలస్యం జరుగుతోందన్నారు. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తున్నామని తెలిపారు. పథకానికి సంబంధించి దరఖాస్తులు పెండింగ్లో లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. మీరు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు, ఆరుకిలోల బియ్యం కావచ్చు, 2016 3016 పెన్షన్ కావచ్చు, ఆరోగ్య లక్ష్మి కింద మన ఆడబిడ్డలు గర్భిణీగా ఉంటే కడుపులో ఉన్నటువంటి బిడ్డ గురించి ఆలోచన చేసిన ప్రభుత్వాలు ఏమి లేవు, ఇప్పుడు కూడా ఇంకా చేస్తలేవు. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రి ఉండొచ్చు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండొచ్చు, బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రి ఉండొచ్చు, కానీ భారతదేశంలో ఎందుకు లేదు, ఇక్కడ ఎందుకు ఉన్నది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇన్ని చేస్తున్నాం, ఇంకా చాలా కొందరికి రాకపోవచ్చు, కొందరికి అర్హులైన వారికి ఇంకా కొంత ఎక్కడైనా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం తోటి కొంతమందికి ఎక్కడ అందకపోవచ్చు. అందుకొరకే దాని కొరకు ఇక్కడ ప్రజాప్రతినిధులు సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఇంకా టిఆర్ఎస్ పాటిస్తున్నటువంటి మా నాయకులు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఎందుకుంటారు? వీళ్ళు వాస్తవంగా గ్రామాలలో తిరిగి నిజంగా పాపం ఇంకా కళ్యాణ లక్ష్మి పెళ్ళై ఇంకా చెక్కులు రాకుండా ఎందుకు పెండింగ్ ఉన్నాయి? పెండింగ్ ఉండద్దు. మీరు ఒకవేళ పెళ్లి పక్కై పెళ్లి కుదుర్చుకొని మీరు కార్డు ప్రింట్ చేసుకొని మీరు డైరెక్ట్ ఆన్లైన్ అప్లై చేసుకుంటే అక్కడ మీ ఊళ్ళో అయితే మీ సర్పంచ్ గారు ఉంటారు, మీ వార్డు మెంబర్ ఉంటారు, మీ ఎంపీటీసీ ఉంటారు, మీకు వాళ్ళు ఎవరూ దగ్గర లేకపోతే ఇంకా మీకు దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరైనా పోయి ముందు మీ పెళ్లి కంటే ముందు మీరు పత్రిక ఏదైతే మనం ప్రింట్ చేస్తామో మీరు ఆన్లైన్ అప్లై చేసుకుంటే అయినంత మటు నేను పెళ్లి రోజే కొందరికి ఇస్తున్నాం, కానీ అది ఇంకా మనకు కొందరికి అర్థమైతే లేదు. కొంతమంది డైరెక్ట్ నా ఎంపీడీ ఇప్పుడు చాలా రోజుల ముందుంటే పంచాయత్ సెక్రటరీలు కొందరు ఇంకా కొంత తెలకుండే పెళ్లి అయినట్టు సర్టిఫికేట్ కావాలని అడుగుతా ఉన్నారు. పెళ్లి అయ్యే అవసరం లేదు, మనం దాన్ని జీవో మార్చడం, జీవో మార్చి మీరు పత్రిక ముందు ప్రింట్ చేసుకుంటే అప్పుడే ఆన్లైన్ మీరు అప్లోడ్ చేసుకుంటే పెళ్లి రోజు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రిమ్స్ ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వికటించి పలువురు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది వారికి చికిత్సలు అందించారు. ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఇంజెక్షన్ వికటించి పలువురు చిన్నారులు అస్వస్థకు గురైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. రిమ్స్ పిల్లల వార్డులో వివిధ వ్యాధులతో అడ్మిట్ అయిన చిన్నారులకు రోజులాగే ఉదయం డ్యూటీలో ఉన్న నర్సులు యాంటీబయాటిక్ అయిన సెఫోటాక్సిమ్ ఇంజెక్షన్ను 30 మందికి ఇచ్చారు. అరగంట తర్వాత ఒక్కొక్కరుగా 10 మంది చిన్నారులు నీరసం, వణుకు, వాంతులతో అస్వస్థకు గురయ్యారు. దీంతో గాబరపడిన చిన్నారుల తల్లిదండ్రులు వెంటనే వైద్యులకు విషయం తెలియజేయడంతో వారు చికిత్సలు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బానోత్ బలిరామ్ నాయక్ చిన్నపిల్లల వార్డును సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. చిన్నారులకు స్వయంగా పరీక్షలు చేశారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బానోత్ బలిరామ్ నాయక్ మాట్లాడుతూ వివిధ రకాల ఇన్ఫెక్షన్ల కోసం అందించే యాంటీబయాటిక్ ఇంజెక్షన్ సెఫోటాక్సిమ్ ఇచ్చిన తర్వాతే చిన్నారులు తీవ్ర అస్వస్థకు గురయ్యారన్నారు. ఇంజెక్షన్తో పాటు సిరంజీలను ల్యాబ్కు పంపించడం జరిగిందని, దీనికి కారణాలు అన్వేషించి వివరాలు తెలుసుకుంటామన్నారు. ఇంజెక్షన్ వలన లేక సిబ్బంది తప్పిదం ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ చేపడతామన్నారు. ఉదయం మన వార్డులో సిస్టర్స్ మామూలుగా పిల్లలకు యాంటీబయాటిక్స్ వాడతాం కదా, సెఫోటాక్సిమ్ అనే యాంటీబయాటిక్ పిల్లలకి ఇచ్చారు. డైల్యూట్ చేసి ఒక 30 మంది పిల్లలకి ఇచ్చారు. 30 మంది పిల్లలకి ఇస్తే అందులో ఒక 10 మంది పిల్లలకి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కొంచెం చలి వణుకుడు రావడం, కొంచెం జ్వరం రావడం, అందులో ఒక 2-3 పిల్లలు వాంతులు చేసుకున్నారు. అందరు పిల్లల్ని చూస్తున్నాము. ఇప్పుడైతే పిల్లలందరూ స్టేబుల్గా ఉన్నారు, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి ఇది ఎందుకు వచ్చిందనే దానికి ఆ మందును పరీక్షకు పంపినాం. ఆ తర్వాత మందు వాడడంలో వాయిల్స్, దానికి డైల్యూట్ చేసిన సిరెంజెస్, దానికి వాడిన లిక్విడ్స్ అన్నీ కూడా కల్చర్కి పంపించినాం. అందులో ఏమైనా కంటామినేషన్ అయ్యి ఇట్లా ఏమైనా జరిగిందా అనేది అన్ని పరీక్షలు చేయిస్తున్నాం. సో అందరి దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకున్నాం. ఫ్యూచర్లో ఇలా జరగకుండా మనం ఏం జాగ్రత్త తీసుకోవాలనేది కూడా తీసుకుందాం. మనకి ఈ రిపోర్ట్స్లో ఏమైనా వస్తే దాన్ని బట్టి ఆ మందును పక్కకు పెట్టడే అవకాశం కూడా ఉంది. ఆ బ్యాచ్ నెంబర్ ఉంటుంది కదా డ్రగ్,
ఆ బ్యాచ్ నెంబర్ను పక్కకు పెట్టమని కూడా సజెస్ట్ చేస్తున్నాం. అన్ని పరీక్షలు చేయించినాం, పిల్లలందరూ ఇప్పుడు బాగానే ఉన్నారు, భయపడాల్సిన అవసరం లేదు. అంటే మామూలుగా పిల్లలకి ఇన్ఫెక్షన్ వస్తుంది కదా, ఇప్పుడు జ్వరము ఊపిరితిత్తులకు సంబంధించిన నిమోనియా వస్తుంది, ఆ నిమోనియాలో ఈ సెఫడాక్సిమ్ అనే మందులు వాడుతున్నాము. మొత్తం హాస్పిటల్లో కూడా అదే మందు వాడుతున్నాము, కానీ ఇప్పుడు ఇక్కడ ఒక 30 మందికి ఇస్తే మనకు 10 మంది పిల్లలకే వచ్చింది. ఆ పిల్లలు కూడా ఏం ప్రమాదం లేదు, అవుట్ ఆఫ్ డేంజరే ఉన్నారు, మంచిగానే ఉన్నారు, చూసుకుంటున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలు మండలాలు పంచాయతీల ఏర్పాటుతో పాలనను మరింత సరళతరం చేశారని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. తలమడుగు మండలం అర్లికేలో వైకుంఠధామ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని గుర్తించిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీని అన్ని ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపిస్తున్నారని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. తలమడుగు మండలం అర్లికేలో 12 లక్షలతో చేపట్టనున్న వైకుంఠధామ నిర్మాణానికి బుధవారం ఆయన భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 23 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ముడుపు కేదారేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ జిల్లాలు మండలాలు పంచాయతీల ఏర్పాటుతో పాలనను సరళీకరించిన ఘనత సీఎం కేసీఆర్దన్నారు. సమైక్య రాష్ట్రంలో ఒక్క పంచాయతీ కావాలని కోరినా పట్టించుకునేవారు కాదని, సాహసోపేతమైన నిర్ణయాలకు తెలంగాణ రాష్ట్రం చిరునామాగా మారిందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో దేశానికి రోల్ మోడల్గా రాష్ట్రం నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు భూమి పూజ చేశాం. ఎందుకంటే కేసీఆర్ గారి ఆలోచన చాలా మంచిది. మావారు నాటే మావారు రాజు అన్నట్టుగా మా ఊర్లో మా రాజ్యం ఉండాలా, స్వరాజ్యం ఉండాలా, ఇవాళ గ్రామ పంచాయతీ ఒక్కటి చేయిన బాబు అంటే ఈ కాలే ఎవరి ధైర్యం కాలే. 14 జీబీలు ఉంటే మా దగ్గర 115 కొత్తగా అయినాయి, అంటే 229 జీబీలు చేసిన ఘనత మన కేసీఆర్. కొత్తను అనుకున్నావా కొత్తను జీబీ అవుతుందని, డోర్లిని అనుకున్నావా ఎవరైనా కాబట్టి ఇటువంటి నిర్ణయాలు మళ్ళీ మళ్ళీ జరగవు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాను 2 జిల్లాలు చేయరాయ్యా అని అప్పుడు కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏదైనా ప్రభుత్వం కావచ్చు, జిల్లాలు 4 కలెక్టర్లు, 4 ఎస్పీలు, 4 డిఎస్పీలు, అన్య అధికారులు. ఇవాళ కొత్త జీపీలు సర్పంచ్, సర్పంచ్ పట్టిన ఒక 5 6 వార్డు మెంబర్లు, ఒక సెక్రటరీ, ఉప సర్పంచ్, మన ఊరు పిల్లలు సేవా కోసం ముందుకు వచ్చేస్తున్నారు. నేను సర్పంచ్ అవుతా, నేను ఉప సర్పంచ్ అవుతా, నేను వార్డ్ మెంబర్ అవుతా అంటే ఇటువంటి కార్యక్రమాలు తీసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అభివృద్ధి ఇప్పుడు మాత్రమే మొదలైంది, ఇది ప్రారంభం మాత్రమే. గ్రామాల వారీగా ప్రజల అవసరాలు గుర్తించి అందుకు అనుగుణంగానే ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుందని డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి అన్నారు. అన్ని గ్రామాల్లోనూ మౌలిక వసతులు కల్పిస్తూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం జరుగుతోందన్నారు. ఏ రోజైతే తెలంగాణ సాధించుకుంటారు గవర్నమెంట్ మన ఎమ్మెల్యే గారు, అప్పుడు 12 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు గ్రామం తిరిగిన రోజు మన అందరం తెలుసు. తిరిగిన తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత మరి ఏ గ్రామంలో ఏ పనులు పెట్టాలి పూర్తిగా అవగాహన ఉంది గవర్నమెంట్ మన ఎమ్మెల్యే బాపురావు గారికి. కాబట్టి దానికి మనం చెప్పేది అవసరం లేదు గవర్నమెంట్ మన బాపురావు సాబు గారికి. దాన్ని పూర్తిగా అసెంబ్లీ కాన్సెస్ లో ఏ గ్రామం నుండి ఏం అవసరం ఉన్నాయి, ఏ గ్రామం సిసి రోడ్స్ అవసరం ఉన్నాయి, మరి ఏం కావాలా, మౌలిక సదస్సులు గ్రామంలో ఏముంది, మరి ఏ రైతుకు ఏమున్నది, ఏ గ్రామంలో మరి సాగుని అందిస్తే ఏ రైతుకు ఈ రోజు కంటలు పండించే విధంగా సాగుని అందియాలి, రోడ్డు కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ, మరి మార్కెట్ లో అమ్ముకునే ధాన్యాలు కానీ, ఈ పూర్తిగా అవగాహన కావడం పని మనం ఎమ్మెల్యే బాపురావు ఉంది. కాబట్టి పార్టీలు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా తలమడుగు మండల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నామని జెడ్పీటీసీ గోకు గణేష్ రెడ్డి అన్నారు. చేయడం చాలా నిజంగా నేను అధికార ప్రతిపక్ష జెడ్పీటీసీ ఉన్న ఒక మంచి కార్యక్రమాన్ని 100 మందిలో కూడా మనం అభినందించాలని సందర్భంగా తెలియజేస్తున్నా. మరి పంపడం జరుగుతుంది. మనందరూ తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో బీదరికం ఎక్కువ ఉంటుంది. ఆడబిడ్డ పెళ్ళియాలంటే ఎంత కష్టమైతే తెలుసు. నేను కూడా ఒక ఆడబిడ్డ పెళ్లి చేస్తే ఎంత కష్టమైతే నేను కూడా అనుభవించిన.
ఇలా బీదవారికి ముఖ్యమంత్రి గారు ఒక వరంగా కళ్యాణ లక్ష్మి పెట్టారు. చిన్న స్కీమ్ కాదు ఇది. 1,16,000 బీదవారికి పెళ్లి టైం లక్షలు చిన్న విషయం కాదు. నేను నాకు ఆడబిడ్డ ఉండే బట్టి ఆడబిడ్డ ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువ ఉంటుంది. పొదుపు సంఘాలకు దిశానిర్దేశం చేస్తూ వాటి బలోపేతానికి ఆర్పీలు చేస్తున్న కృషి అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. బుధవారం మెప్మా పరిధిలోని ఆర్పీలకు మంజూరైన పెండింగ్ వేతనాల చెక్కును వారికి అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వైస్ చైర్మన్లను ఆర్పీలు ఘనంగా సన్మానించారు. పట్టణ పరిధిలోని పేద కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు, పొదుపు సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు ఐకేపీ రీసోర్స్ పర్సన్లు మరింత కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ జోగ్ ప్రేమేందర్ అన్నారు. బుధవారం స్థానిక పట్టణ ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐకేపీ రీసోర్స్ పర్సన్స్ పెండింగ్ వేతనాల కింద మంజూరైన 15,12,000 రూపాయల చెక్కును ఈ సందర్భంగా వారికి అందజేశారు. ఇదే సందర్భంలో నూతనంగా ఎన్నికైన చైర్మన్ జోగు ప్రేమేందర్తో పాటు వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, ఫ్లోర్ లీడర్ బండారు సతీష్, పార్టీ కౌన్సిలర్లను వారు పూలమాలలు శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, మెఫ్మా డిఎంసీ దండి సుభాష్, ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ, పొదుపు సంఘాలను బలోపేతం చేయడంతో ఆర్పీల పాత్ర కీలకమైందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా వారి సమస్యలను పట్టించుకోలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వారి వేతనాల పెంపుతో పాటు ఇతర సమస్యలపై దృష్టి సారించిందన్నారు. పట్టణ పరిధిలో ఉన్న 2,200 పొదుపు సంఘాలలో ఉన్న 24,000 మంది సభ్యులను మరింత చైతన్యపరిచి వారు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించేలా చూడాలన్నారు. ఉపాధి శిక్షణలతో పాటు రాబోయే కాలంలో సైన్యంలో చేరబోయే యువతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. మున్నూరు కాపుల సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు తన వంతు సహకారం అందిస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బుధవారం తాలూకా మున్నూరు కాపు సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కులస్తులంతా ఐక్యంగా ఉండి సంఘం బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపు సంఘానికి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బుధవారం మున్నూరు కాపు సంఘ భవనంలో సంఘం తాలూకా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి ఆవిష్కరించారు. సంఘం సభ్యులు ఐక్యతగా ఉండి బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుగ్యం విఠల్, సంతోష్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగిరమణ మాట్లాడుతూ సంఘ సభ్యులు పలు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, వాటి కోసం ప్రత్యేకంగా నిధులను సైతం విడుదల చేయడం జరిగిందన్నారు. పట్టణంలో సంఘ భవనంతో పాటు ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. సంఘ సభ్యులు ఐక్యంగా ఉంటూ తమ సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. క్యాలెండర్ను ఈరోజు విడుదల చేస్తూ ఉన్నాం. ఎన్నికలు జరిగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కూడా మన కుల సోదరులు సోదరిమణులు మరి గెలిచిన తర్వాత క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి మరి మొదటి నుంచి కూడా వాళ్ళు అనుకోవడం, మరి పురపాలక ఎన్నిక జరిగిన తర్వాత మరి కొత్త చైర్మన్గా కొత్త కౌన్సిలర్స్ అందరితో అదే రోజు సన్మానం చేసి క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. కానీ కొన్ని మధ్యన కొన్ని అనుకోకుండా మన కులానికి సంబంధించిన కొన్ని కార్యక్రమం రావడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది. మరి అయినా ఈరోజు చేసుకున్నాం. మరి ఈ సందర్భంగా మనం ఈరోజు కుల సంఘం యొక్క ఆవరణ అందరం కలిసినాం. తప్పకుండా ఉండూరు కాపు కులానికి సంబంధించిన అది కౌన్సిల్ అయినా అది నాకారైనా ఎలాంటి సహాయ సహకారం అవసరం ఉన్నా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మరి సోదరులందరికీ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవిస్తున్నాం. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ జోగురామన్న మంత్రిగా ఉన్న సమయంలో సంఘ భవన ఆవరణలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల కోసం 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. సంఘాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి పెండింగ్లో ఉన్న పనులను సత్వరం చేపట్టాలని సంఘం అధ్యక్షుడిని కోరారు. అందరం కూడా మరి సంఘం ప్రతి వరకు అన్ని కులాలను మరి బేసిక్ సంబంధించినటువంటి ఇంకబడినటువంటి అన్ని కులాల వారిని మనం వారికి సహాయ సహకారం అందిస్తూ మన కౌన్సిల్లోకి సంబంధించినటువంటి మన మన వారికి సంబంధించినటువంటి అందరినీ కనుక్కొని పోతూ మరి డెవలప్మెంట్ చేయాలని, అదేవిధంగా మన సంఘం ప్రతి కూడా ఎవరైతే మరి పేదవారు ఉంటారో పేదవారికి మన వంతుగా కూడా సహాయ సహకారం అందించాలని, మరి మరి సంఘ భవనం ఇది మనకు ఫంక్షన్ హాల్ నిర్మాణం కొరకు మన గతంలో మరి మంత్రిగా పనిచేసినప్పుడు మరి ఈ నిర్మాణానికి మన ఫండ్స్ అనేది రావడం జరిగింది. మరి అడ్వాన్స్గా మనం చెట్టు కూడా మనము నిర్మించుకోవడం జరిగింది. మరి తొందరలోనే దాన్ని మరి దాన్ని మనం అందుబాటులోకి తీసుకొస్తే మరి మనకు కూడా కొద్దిగా ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి మరి మిగతా ఏదైతే పనులు ఉంటాయో పనులన్నింటినీ కూడా తొందరగా పూర్తి చేసుకొని మరి దీన్ని అందుబాటులో తీసుకొస్తే మరి ఇంకా ఆదాయం మనకు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ కూడా మరి దాదాపు 1 కోటి రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. మరి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మన నిధులు అనేవి రావడం జరిగింది. కాబట్టి అది కూడా పూర్తిగా తొందరగా చేసుకొని ఆ దాన్ని కూడా మనం వారికి ఆండవర్ చేసినట్లయితే మనకు కూడా నెలసరి ఆదాయం కూడా పెరిగి మరి మనకు కావాల్సినటువంటి ఇంకా నిలిపేటటువంటి మన సంఘ భావనలకు మరి మనం అభివృద్ధి చేసుకోవచ్చు. పట్టణంలోని సిఆర్ఆర్ మెమోరియల్ పాఠశాలలో బుధవారం చేపట్టిన ఫుడ్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగింది. విద్యార్థులు వివిధ రకాల పదార్థాలను తయారు చేసి విక్రయించగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వాటిని కొనుగోలు చేసి రుచులను ఆస్వాదించారు. నిత్యం చదువుల మధ్య మెదిలే చిన్నారులకు బుధవారం సిఆర్ఆర్ మెమోరియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్ట్ ఆటవిడుపునిచ్చింది. విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన కల్పించడంలో భాగంగా యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులు తమ స్వహస్తాలతో వివిధ రుచులతో కూడిన ఆహార పదార్థాలను తయారు చేసి రుచి చూపించారు. తోటి చిన్నారులు తల్లిదండ్రులు వారు తయారు చేసిన పదార్థాలను కొనుగోలు చేసి రుచిని ఆస్వాదించారు. తమ చిన్నారుల ప్రతిభను చూసి మురిసిపోయారు. అటు ఫుడ్ ఫెస్ట్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగించనున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వినితారాణి, వెంకటమ్మ, విలాస్రెడ్డి, రాజేష్, అశోక్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. Go, 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 go
ఈ నెల 7న నిర్వహించే రమాబాయి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర కన్వీనర్ రత్నజాడే ప్రజ్ఞకుమార్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత సంఘాల నాయకులతో కలిసి పాల్గొన్నారు. భారతీయ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సతీమణి మాతృశ్రీ రమాబాయి గారి 123వ జయంతి ఉత్సవాలు రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం, భారతీయ బౌద్ధ మహాసభ, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, షెడ్యూల్ కాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ, బ్లూ స్ట్రోమ్ యూత్ ఆర్గనైజేషన్ తరఫు నుండి మరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి 7వ తారీఖు రోజున మరి 10 గంటలకు కైలాస్ నగర్లోని అశోక బుద్ధ విహార్ యందు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. కాబట్టి ప్రజలు, బౌద్ధ ఉపాసకులు మరియు ఉపాసకులు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. రాబోయే వార్షిక పరీక్షలకు విద్యార్థులు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని, కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని డీఓ డాక్టర్ రవీందర్ రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం చాందాటి పాఠశాలలో విద్యార్థులకు దాతలు అందించిన డిక్షనరీలను ఆయన పంపిణీ చేశారు. విద్యార్థులు పరీక్షలంటే భయాన్ని విడి పట్టుదలతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్ రూరల్ మండలం చాందటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతలు అందించిన డిక్షనరీలను ఆయన విద్యార్థులకు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ దారట్ల భాస్కర్, పిఏసీఎస్ చైర్మన్ లంక కిషన్, విశ్రాంత ఉపాధ్యాయుడు ఆర్ఏ దేవిదాసులు కలిసి గ్రామ పాఠశాలకు 130 డిక్షనరీలను విరాళంగా అందజేయగా వాటిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శశికళ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలో కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. దాతలు అందించిన డిక్షనరీలతో ఆంగ్లంపై మరింత పట్టు సాధించాలన్నారు. అలాగే మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలన్నారు. చదువుల్లో వెనుకబడిపోయిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. పాఠశాలల అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తున్న దాతలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. సర్పంచ్ గారు, భాస్కర్ గారికి, కమిటీ మెంబర్లకి, ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులను 100% అటెండెన్స్ మెయింటైన్ చేస్తూ, విద్యార్థిని విద్యార్థులను ప్రగతి పదంలో విద్యాబుద్ధులను అందిస్తూ ఉన్న ఉపాధ్యాయ బృందానికి, మరియు ఎంతో భక్తి శ్రద్ధలతో పాఠశాలకు ఒకరోజు కూడా గైరాజరు కాకుండా విధిగా పాఠశాలకు వస్తున్న విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ సాయం సమయం ప్రత్యేక నమస్కారాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సహకార సంఘాల్లో ఎన్నికల సందడి. గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ. ఈ నెల 15న పోలింగ్ పూర్తయిన ఏర్పాట్లు. కళ్యాణలక్ష్మి కోసం ఎవ్వరికీ 1 రూపాయి ఇవ్వద్దు, చేటివాటం ప్రదర్శిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్న ఎమ్మెల్యే. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన జోగు రామన్న. ఇంజక్షన్తో అస్వస్థతకు గురైన చిన్నారులు, రిమ్స్ పిల్లల వార్డులో ఘటన. ప్రమాదమేమీ లేదన్న డైరెక్టర్ నమూనాలను ల్యాబ్కు పంపినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.